మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 5వ తేదీ అనగా శనివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున సాయంత్రం వరకు ఈ వార్త అయితే అందబోతూ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. సంచార గ్రహాలు ఈ రోజున అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అనాథలకు ఈ రోజున మీరు చాలా వరకు కూడా అన్నదానం చేస్తే మేలు కలుగుతుంది. అలాగే నిశ్చితార్థం మరియు వివాహం వంటి కొన్ని ప్రణాళికలు కుటుంబంలో జరగబోతూ ఉన్నాయి. వైవాహిక జీవితం పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది ఈ రోజున. ఇది మీకు హానికరమైనటువంటి ప్రేమ సంబంధాల్లో మొండిగా మారవచ్చు. కుటుంబ ఆస్తిని పొందడం వల్ల ఈ రోజున లాభపడతారో. ఎగుమతి సంబంధిత వ్యాపారం లాభాలతో ఉంటుంది. మీరు మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి. కెరియర్ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే కొంచెం ఆందోళన చెందుతారు. అయితే మధ్యాహ్నం కూడా మీకు శుభవార్త అందుతోంది. కుటుంబంలో ఈ రోజున గొడవలు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు గొడవలు పడకుండా జాగ్రత్తగా ఈ రోజున కుటుంబ సభ్యులతో మెలగండి. ఇంట్లోని మహిళలు కొద్దిగా బిజీగా కనిపిస్తారు. ఎవరితోనైనా అనవసరపు వాదనల వల్ల సమయము, డబ్బు నష్టం జరుగుతుంది. అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి. అడుగడుగున మీకు మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు ఎవరి దగ్గర అయినా కూడా డబ్బు అప్పుగా తీసుకుంటే వీలైతే డబ్బు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నించండి. పాత స్నేహితుడు సాయంత్రం మీ ఇంటికి రావచ్చు మరియు మీరు నవ్వుతూ మరియు సరదాగా తప్పక గడుపుతారు. మీకు పూర్వ అభివృద్ది ఉంటుంది. మీరు వ్యాపారంలో ఏ అవకాశాన్ని వదులుకోవద్దో. మీ తల్లి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్లు కనిపిస్తుంది. వ్యక్తులు ఉద్యోగంలో కొత్త స్థానం పొందవచ్చు. విద్యార్థులు బయటికి వెళ్లి ఎక్కడి నుంచి అయినా చదువుకునే వీలు అయితే ఈ రోజున తప్పక కనిపిస్తుంది. గురువుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సమస్యను ఈ రోజున చర్చించొద్దు. విలాసాల కోసం మంచి మొత్తాన్ని ఖర్చు చేస్తారు. మీ మీద మీ యొక్క సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. సోమరితనానికి దూరంగా ఉండండి. ప్రేమ సంబంధాలకు సంబంధించి చాలా అనుకూలమైన రోజుగా ఉంది. అలాగే ధన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆలోచించిన అన్ని వ్యూహాలు ప్రతిభావంతంగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల నుంచి ఆనందాన్ని పొందుతారు. స్నేహితులు మరియు బంధువుల నుంచి శుభవార్తలు అందుకోవడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లడం జరుగుతుంది లేదా దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. వేరే దేశానికి వీసా మొదలైన వాటికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ దృక్కోణం నుండి కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న డబ్బు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందనే ఆశ ఉంది. అలాగే కొత్త కొత్త పనులు లేదా ప్రాజెక్టుల విషయంలో మంచి శుభవార్తలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. అలాగే ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల నుంచి ఆహ్లాదకరమైనటువంటి అనుభవం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితి బలంగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం మీరు బయటకు వెళ్లాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని నిరుత్సాహకరమైనటువంటి వార్తలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. కొంత ఒత్తిడికి లోనవుతారు. దీని కారణంగా ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దారితీయొచ్చు. ఈ విషయంలో ప్రశాంతంగా ఉండండి. ఈ రోజున ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక చెడు వార్త అందే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఏమిటంటే గనక కొన్ని నిరుత్సాహకరమైన వార్తలు వినొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి 3, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.